వందనాలు తెలియజేయించినాం. మరో భాగం మనం చదువుకుందాం. మొదటి కొరింది పత్రిక 1:23 మనం చదువుకుందాం. మొదటి కొరింది పత్రిక 1:23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రోత్సాహం కొరించిన ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ రక్తం చేత మమ్మల్ని విమోచించి నీ బిడ్డగా సుఖ సంపాద్యంగా నీ సొత్తుగా మమ్మల్ని చేస్తున్న విధానంకై మరొకసారి సంగముగా నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తూ పూజిస్తున్నామయ్యా. మరో భాగంలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ సులువ ప్రేమ మరియు అధికంగా మేము ఎరిగిదానికి గ్రహించేదానికి తండ్రి, ఆ సులువ కార్మిక ఉద్దేశాలు ప్రాముఖ్యతలు మేము ఎరిగి అలా జీవించి నేను మహింపరచడానికి నీ వాక్యం చేత మాకు బోధించండి. నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. మా అంతరంగంలో నీ బలమైన కార్యాన్ని జరిగించండి. మన అందతని చీకటిని నీ వాక్యం చేత నీ ప్రేమ చేత పారదోలండి స్వామి. నీ వాక్యానికి విధేయ చూపించే మనసు, స్వీకరించే మనసు, అంగీకరించే మనసు మాకు దయచేయండి. బలహీనను కటాక్షించుము నాయన. సిలుచడు మరుపరిచిన మాటలు దయచేయమ. శుద్ధిగా లయపరచం. పరిశుద్ధాత్మదేవ మా మధ్య బలమరీతలు సంచరించి నీ కార్యం జరిగించమని యేసునామలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె కనుక ఇక్కడ అపోసన యోహాన్ గారు చెప్పిన అపోసన పౌలు చెప్పిన మాట, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ప్రభువైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు సిలువ రక్తం చేత ఆయన మనలను విమోచించినాడు, పాపం నుండి మనల్ని విడిపించినాడు, రక్షించినాడు. క్రీస్తు రక్తంలో మనకు పాపక్షమాపణ ఉంది, సిలువ రక్తంలో మనకు పవిత్రత ఉంది, సిలువ రక్తంలో మనకు శుద్ధీకరణ ఉంది, సిలువ రక్తంలో మనకు జయము ఉంది. కనుక ఎన్నో గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తధారుల దేవుడు మనకు ఉంచాడు. అందుకే సిలువును గురించిన వార్త నశించిన వారికి ఎరుగుతున్నాము, రక్షింపబడుచున్న మనకు దేవునే శక్తి. కానీ ఈ మాట్లాడుతున్న ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రేమను నువ్వు ఎరిగినావా? ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా? చాలా ప్రాముఖ్యమైంది ఆ కల్వరి ప్రేమను. ఏం చేయాలి మనము? అర్థం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా ఈ సిలువును గురించిన వార్త, ఆ మాటలు వింటున్నావు, కానీ ఆ సిలువ నీ కొరకు, నీ కోసం ఆ సిలువ వేయబడిన క్రీస్తును, ఆ ప్రేమామయుణ్ణి నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయన మనల్ని ప్రేమించి ఆయన చివరి రక్తపట్టు వరకు చిందించినాడు. ఆయన కడ ఇంకేమీ లేదు. అంటే బలితో పక్కన పొడిస్తే రక్తంతో పడే వచ్చిందంట, నీరు వచ్చిందంట. ఆయన దేవునికి రక్తమే లేదు, అంతగా ప్రభు నీ కొరకు ఆయన తన తన సమస్తాన్ని ఇచ్చివేసాడు. ఇంకేం లేదు, ఆయన తగ్గడ అంత ఇచ్చేసినాడు. అయితే ఆ గొప్ప దేవుని కొరకు మనం ఎంతగా జీవిస్తున్నాము? ప్రభు అన్నాడు, నేను ఇంతగా నిన్ను ప్రేమించాను కదా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అయితే ప్రభునిది ప్రియదేవుని బిడ్డ, ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సిలువు బాధల్లో సిలువులో వేలాడుతూ ప్రభు పలికిన మాటలు మనందరూ బాగా తెలుసు. ఎన్ని మాటలు? 7 మనందరూ నోటాడు. అది చాలా సంతోషం. ప్రభు స్తోత్రం. అయితే ఈనాడు సిలువులో ప్రభు పలికిన మాటలు, ఆ 7 మాటలుగానే ఉన్నాయా? మన జీవితమై ఉన్న 7 చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు బోధిస్తున్న మనతో, వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ఆ 7 ఉన్నాయా? ఆనాడు నుంచి ఆ మాటలు మన జీవితమై ఉన్నాయా? చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు బోధకులు ఎంతోమంది కనుక ఏం చేస్తున్నాం, 7 మనం పలుకుతుంటాం, మన జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. 7 ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి. కానీ ప్రభు కోరుతుంది ఏంటంటే, ఆ సిల్లో పలిగిన ప్రభు అయినా
యేసుక్రీస్తు యొక్క ఆ ఏడు మాటలు మన జీవితమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియుడ, చాలా ప్రాముఖ్యం. ఒక క్రైస్తవునికి ఓ ప్రాముఖ్యమైన గొప్ప సందేశం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన ఏడు మాటలు అవే మన జీవితమై ఉన్నాయి. ఒక క్రైస్తవుడు ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి ఈ ఏడు మాటలు అనుసరించాల్సిన, అన్వయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడు మాటలు ఒక మాట కూడా మనం మన జీవితం కాకపోతే ప్రభుని సంపూర్ణంగా మనము సంతోషపరచలేము, ప్రభుని మనము మహిమపరచలేము అనేది మనం గుర్తించగలగాలం. చాలా ప్రాముఖ్యమైంది. మళ్ళా చెప్తున్నాను ప్రియుడ, ఈనాడు ప్రభు యేసుక్రీస్తు పలికిన శిలువలో పలికిన ఏడు మాటలు ఉన్నాయా? అవి మన జీవితమై ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. కనుక ఈ మధ్యాహ్న వేళ ప్రభు మన తీసిన ప్రశ్న అదే, ఈనాడు మనం ఎట్లా ఉన్నాం? ఆ శిలువ వేయబడిన క్రీస్తు పరిపూర్ణ మనలో ఉన్నాడా? ఆ శిలువ అనుభవం మనలో ఉందా? ఆ శిలువ కార్యం మనలో ఉందా? ఆ శిలువ నీ మనము వెంబడిస్తున్నామా, కలిగి ఉంటున్నామా, ఎట్లా ఉన్నాము? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు మనందరూ బాగా తెలుసు మొదటి మాట ఏంటి, లూకా సువార్త 23:34, తండ్రి వీరేమి చేసి ఎరుగడానికి వీరిని క్షమించండి. తండ్రి వీరిని క్షమించండి. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఈ మాట పలుకుతున్నాడు? నిస్సహాయ స్థితిలో ప్రభు ఉన్నాడు. 3 మేకల మీద వేలాడుతున్నాడు శిలువ ప్రభు. దేహం అంతా సార్లు దున్నబడింది, కురీపుగా చేయబడి ఉన్నాడు, చూడనల్లని వాడు ఉన్నాడు, ఆయన తనకు ముళ్ళకీడం పెట్టబడింది. అలాంటి నిస్సహాయ స్థితిలో ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించినారు, వీరిని క్షమించండి. ఈనాడు క్రైస్తవ సమాజానికి ఇదే గొప్ప సందేశం. ఏంటంటే మన ప్రభులాగా మనం ఏం కలట మనము క్షమించాలా. చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 4:32, ఎఫెసీయుల 4:32, ఒకని ఏళ్ళ ఒకడు దయ కలిగి కరుణారుదీలై ఆ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకనొకడు. అదే కానీ ప్రభు మనకు బోధిస్తున్న బోధ ఏంటంటే ఈ మొదటి మాట. కనుక ప్రభు చేత క్షమించబడిన మనము మన తోటి వారిని ఏం చేయాలంటే మనము క్షమించాలా. మన జీవితంలో క్షమించే మనసు మనలో లేదంటే అసలు ఈ శిలువ ఏడు మాటలు పలకాల్సిన అవసరం లేదు మనకు. ఎన్ని సంవత్సరాలు పలుకుతాం ఈ ఏడు మాటలు? సంవత్సరాల తరపుడు ఈ ఏడు మాటలు జ్ఞాపకం చేస్తున్న సరిపోయా? జీవితం ఎప్పుడు మన జీవితంలోకి ఇది కలిగి ఉండేది? స్నేహితుడా, ఈ సమయంలో నువ్వు క్షమించే మనసు నీకుందా? చాలా ప్రాముఖ్యమైంది. తండ్రి దేవుడు క్రీస్తునందు మనల్ని ఎట్లా క్షమించినాడు, మనడు ఒకనొకడు ఏం చేయాలంట క్షమించాల. ఉందా నీకు ఆ మనసు? పేతురుడు, ప్రభువా ఎంతకాలం సహించాలా, ఎంతకాలము క్షమించాలయ్యా? ఎన్ని సంవత్సరాలు అంట? 70 సంవత్సరాలు క్షమించినాడు. అనగా మనం బ్రతికినంత కాలము ఇతరులను ఏం చేయాలంటే మనము క్షమించాలా. అలాంటి నిస్సహాయ స్థితిలో ప్రభుని గాయపరిచిన వారిని, ప్రభుని హింసించిన వారు, ప్రభుని హేళన చేసిన వారిని ప్రభు ఏమన్నాడు? క్షమించినాడు ఆయన. చాలా ప్రాముఖ్యమైనది. హింసించినారు, కొట్టినారు, గుద్దినారు, హేళన చేస్తున్నారు, అవమానం పరిచారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. అలాంటి వారితో ప్రభు ఏమన్నాడు? వారి దృశ్యమై తండ్రిని వేడుకున్న, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాయా. స్నేహితులే, ఈ సమయంలో ఈ గొప్ప జీవితం మనం కలిగి ఉండేదానికి ఇష్టపడదామా? క్షమించే మనసు లేకపోతే ఆత్మీయ క్షమాబుద్ధి లేదండి. క్షమించే మనసు లేకపోతే ఆత్మీయంగా ముందుకెళ్ళలేం, సంఘము క్షేమాభివృద్ధి చెందదు. కనుక ఈనాడు మనం నేర్చుకుందాం. అందుకే మత్తయి సువార్త 6:15 రాయబడింది. చూడండి, 14:15 చదువుకుందాం. మత్తయి సువార్త 6:14, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకి తండ్రి మీ అపరాధములు
క్షమించును. మీరు మనుషుల అపరాధము క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అది మనకు క్షమిస్తే ప్రభు మనకు క్షమిస్తాడు. ఇతరులు మనకు క్షమించకపోతే మన ప్రభు మనలను, మనం ఎంత మంచోళమైనా సరే, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత వాక్యం ఉన్నా, మనం ఎంత తలాంతులు కలిగి ఉన్నా, ఒక వ్యక్తిని మనం క్షమించే మనసు మనకు లేకపోతే ప్రభు దగ్గర మనకేమి లేదు, క్షమాపణ లేదు, పీడ. ఈనాడు ఆత్మీయ పతనం అన్న కారణం ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తి ఆత్మీయ నష్టపోదన గల కారణం ఏంటంటే క్షమించే మనసు లేకపోవడం ద్వారానే. అన్నీ ఉన్నాయి మనకు, కానీ ఆత్మీయ ఏం లేకపోతున్నాము. ఎంత కారణం ఏంటంటే మనలో ఏమి లేదంటే ప్రభు మనసు మనకు లేదు, ప్రభు యొక్క నైజం మనలో లేదు, క్షమించే మనసు మన లేదు. అందుకే మనం ప్రభు దగ్గర క్షమించబడలేక దోషులుగా నిలబడుతున్నాం. అందుకే మన ఆత్మీయ అభివృద్ధి లేనలేదు. సంవత్సరాల తరబడి ఏడు మాటలు చెప్పుకోవటమే కానీ ఈ ఏడు మాటల యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయా చెప్పగలమా? ధైర్యంగా చెప్పగలమా? యథార్థంగా ఈ ఏడు మాటల అనుభవం నేను కలుగున్నానన్నా, నేను జీవిస్తున్నానన్నా, నేను అనుసరిస్తున్నానన్నా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది నాన్న ఎంతమంది ఉన్నారు? చెప్పలేమా? ధైర్యం చాలదు మనకు, ధైర్యము చాలదండి. ఇంకేడండి, ఇంకేం నీ జీవితం గుడ్ ఫ్రైడే, ఇంకేం నీ జీవితంలో మంచి శుక్రవారం లేదు అనుకుంటున్నావు నువ్వు? నీలో మంచి శుక్రవారం లేదయ్యా, ఈరోజున నీ జీవితం మార్చుకొని ఈ దినం నీ జీవితంలో మంచి శుక్రవారంగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. ఆ సిలువ కార్యము నీ అంతరంగంలో దేవుడు చేయాలని కోరుతున్నాడు. ఇష్టపడు ప్రభా, నాలో ఆ సిలువ కార్యము జరిగించు. ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నానయ్యా, ఆ మనసు నా రావట్లేదు ప్రభా, నా హృదయాన్ని మార్చాయని ప్రభుని అడుగు. మన ప్రభు మన హృదయాన్ని మార్చే దేవుడు, మన యుక్తత్వాన్ని, మన స్వభావాన్ని, మన నైజాన్ని మార్చే దేవుడు ఆయన. మనుషులు మార్చే శక్తి ఈ భూమండలంలో ఎవరికి లేదు ప్రభు, అయినా యేసుక్రీస్తు మాత్రమే. ఆయన జీవితాలు మార్చే దేవుడు అండి, జీవితాలు మార్చే దేవుడు ప్రభు అయినా యేసు. ఎంతోమందిని మార్చాడు, నన్ను మార్చాడు, అనేకులు మార్చాడు, నిన్ను కూడా మార్చేదానికి శక్తిమంతుడు ఆయన, శక్తిమంతుడు ఆయన. అందుకే అడదాం ప్రభుని, ప్రభా ఇతరుల్ని వారు ఎవరైనా సరే ప్రభు అన్నాడు కదా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, శత్రులను ప్రేమించడి. ప్రభు శత్రులను ప్రేమించి ఏం చేశాడు? క్షమించాడు ఆయన. మనం కూడా అదే మనసు కలిగి ఉండాలి. క్షమించాడంటే ఏముంది దాంట్లో? ఆయనలో ప్రేమ ఉంది. అది లేకపోతే ఈ మనసు మనకు రాదు. రెండో మాట ఏంటి మనకు తెలుసు బాగా, లూకాసు వార్త 23:43 ఏముంది? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంది. రెండో మాట ఏంటండి? లూకాసు వార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎవరితో చెప్తున్న మాట ప్రభు? ఒక దొంగతో ప్రభు చెప్తున్నాడు. అయ్యా నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రభు అన్నాడు, వెంటనే ఇప్పుడే నాతో నువ్వు పరదేశంలో ఉందువు. అరే దొంగ, ఇప్పుడే అందరి నువ్వు పరదేశం నాతో అని మనమైతే అంటాం, ఇప్పుడు వచ్చాడు మందిరానికి అన్నట్టుంటాం మనమైతే. అయితే ప్రభు మనసు ఏంది? నేడు ఇప్పుడు నాతో కూడా పరదేశంలో ఉందు. అందుకే బైబిల్ చెప్తుంది, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అంటే ఈ మాటలో మనం మరో తలం పెందాయి అంటే మరో మనం ఆలోచించేది, ప్రభు చివరి గడిలో కూడా ఒక వ్యక్తిని నిత్యత్వంలోనికి ప్రవేశించదానికి ఆయన ఏమో చేయమన్నాడు. ఆయన ఇక్కడ మనం ద్వారం తెరిచినట్టు మనము చూస్తున్నాము. ఇంకా కొత్తసారి ప్రభు ఆయన ప్రాణం ఇవ్వబోతున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి ఏమిచ్చాడు ఆయన? జీవనకు ప్రవేశం, పరలోకానికి ప్రవేశం ద్వారం ఉన్నాడు ఆయన. చాలా ప్రాముఖ్యమైందండి. కనుక చివరి దశలో కూడా ఒక వ్యక్తిని జీవనలోకి వెళ్తే ఆ నిత్యత్వంలో నడిపించే ఆ మనసు ప్రభుకి ఉంది. చాలా సందర్భంలో ఆత్మ దేవుడు యొక్క పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనకు అర్థం కావన్నమాట. ఒక్కొక్క మన సీనియారిటీని బట్టి కొంతమందికి ఆత్మీయ స్థితిగతులు మనము అంచనా వేస్తాం, కానీ అట్లా మన అంచనా ఏమాత్రమో వేయాల్సిన అవసరం లే. ఆత్మదేవుడు బలమైన రీతిలో అనేక రకాల జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. చిన్న అపోస్తలుడు పౌలు
అకాలం ముందు పుట్టినవాడే, కానీ మొదటివాడుగా ఆయన చేయబడ్డాడు. స్తెఫను చూస్తాం చాలా తక్కువ సమయం బ్రతికాడు, విలువైన జీవితాన్ని జీవించాడు. ఈనాడు మనందరికీ గొప్ప సవాలు ఎవరంటే, ఎవరు? స్తెఫను యొక్క జీవితం. కొంతకాలమే, కొద్దిగా రాయబడింది ఆయన గురించి, కానీ ఆయన జీవితం చాలా విలువైనది. కనుక మన జీవితంలో అలాగుండాలి దేవుడు కోరుతున్నాడు. మూడో మాట మనం చూస్తాం, ఏం రాయబడింది? యోహోసువార్త 19:46, క్షమించండి, యోహోసువార్త 19:26 రాయబడింది. కనుక ఆయన తల్లి పట్ల ఆయన కలిగి ఉన్న బాధ్యత, యేసు తన తల్లి చూచి, అమ్మా, మనం చూస్తున్నాం, దీని గురించి మనం ధ్యానిద్దాము. కనుక ప్రభువు యేసుక్రీస్తు తన తల్లి పక్షాన ఆయన కలిగిన బాధ్యత అనేది మనం చూస్తున్నాం. ఈ మాటను మనం కొద్దిగా ధ్యానిద్దాం. తర్వాత నాలుగో మాట ఏంటి? మత్తయి సువార్త 27:46, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ప్రభువు యేసుక్రీస్తు వారు ఎన్నో కార్యం చేస్తూ వచ్చాడు. ఈయన ప్రభు యొక్క ఆక్రాందన, ప్రభు యొక్క వేదన చూస్తున్నాం. ఏంటి వేదన? ఆయన చనిపోతున్న వేదన కాదు, ఆయన గాయపరచబడ్డాడని వేదన కాదు, ఆయన తలమును ములకిరిని పెట్టారని వేదన కాదు, అనేకులు ఆయన అపాసించి శిలువ కొరడతో కొట్టారని వేదన కాదు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి. కానీ తండ్రిని దేవునికి ఎడబాటును ప్రభు సహించలేకపోయినాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాను చెప్పాడు ప్రభు, నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఆ ఎడబాటును ప్రభు సహించలేకపోయినాడు అండి, ఆ ఎడబాటును ప్రభు ఓర్చులేపినాడు. అందుకే ఆయన యొక్క ఆక్రాందన లేదా ఆయన యొక్క ఆవేదన మనం చూస్తున్నాం. నా దేవా నన్నది చెయ్యి విడిచితివి. మన ప్రభు ఎక్కడ తండ్రికి వేరుగా, తండ్రి మాటలే నేను మీకు చెబుతున్నానన్నాడు ఆయన. చాలా గొప్ప సంగతులు. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చుచున్నా. యేసుప్రక జీవితంలో మనం చూస్తాం తండ్రి 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 అనే మాటలే మనం చూస్తాం. నా తండ్రి చిత్తం, నా తండ్రి ఉద్దేశం, నా తండ్రి పని మీద అనే మాటలు మనం చూస్తాం. తండ్రికి వేరుగా ప్రభు యేసుక్రీస్తు వారి కుమారుడు లేడు. అయితే ఇక్కడ ప్రభు యొక్క వేదన ఏందంటే, ఆ తండ్రితోన ఎడబాటుని ప్రభు సహించలేకపోయినాడు. స్నేహితుడా, ఈనాడు మన వేదన ఏంటంటే, అయ్యో నాకు ఉద్యోగం లేదనే వేదన కాదు, అయ్యో నా పంట పోయిందనే వేదన కాదు, అయ్యో నాకు అప్పుడు బాధలనే వేదన కాదు, అయ్యో నా పిల్లలకు ఇవాళ కావట్లేదనే వేదన కాదు. ఆ తండ్రి దేవునితోన ఎడబాటే మన యొక్క వేదన అయి ఉండాలండి. అబ్రహాం పాపం చేస్తున్నాడు, ఆగర్ వివాహము చేసుకున్న తర్వాత 14 సంవత్సరాలు తండ్రి ప్రభువైన దేవుడు అబ్రహాంకి సావాసం దూరం అయిపోయినాడు. అబ్రహాం నిస్సహాయస్థితిలో ఉన్నాడు, అబ్రహాం వేదనలో ఉన్నాడు. ఇంకా అబ్రహాం పరిస్థితి ఇంకింత పరిస్థితుల్లో తండ్రి దేవుడు, దయగల దేవుడు అబ్రహాంకి ప్రత్యక్ష, అబ్రహమా భయపడకము, నా సన్నిధిలో నిందారహితుడై నడుచుకో అబ్రహమా. ఎందుకు అబ్రహం భయపడుతున్న అసలు నిందారైతు నడుచు, ఎందుకని ఎందుకు చెప్పాడు? అబ్రహం నువ్వు ఆగ నివాహం చేస్తూ నువ్వు పొరపాటు చేసావు, పాపము దేవుణ్ణి మనకేం చేస్తుందండి, ఎడబాటు. అందుకే మీ పాపము దేవునికి మీకు ఎట్లా, ఆయన ముఖమును మరుగుపరిచాను. పాపము దేవుణ్ణి మనం దూరపరుస్తుంది, పాపము దేవుని కార్యములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితం రాకుండా చేస్తుంది. అందుకే మన దేవునితో ఉన్న ఎడబాటు మనకేముండాలి, వేదనగా ఉండాల. అయ్యో నా ప్రభు ఈరోజు నాతో మాట్లాడలేదే, అయ్యో నా దినబాట్లు నా ప్రభు నాతో మాట్లాడలేదు ఈరోజు, నాలో ఏదో పాపం ఉందా, అయ్యో నాలో ఏదో తప్పిదం ఉందా, ప్రభు నాతో మాట్లాడండి అయ్యా. అది కావాలండి ఇది నల్ల మనకు ఉందండి ఆ వేదన మనలో. అయ్యో ఈరోజు నేను కూడికి వచ్చానే, గుడ్ ఫ్రైడే మినిస్ట్రీకి వచ్చానే, సావాసనకు వచ్చానే, అయ్యో నా ప్రభు నాతో మాట్లాడటం లేదే అనే వేదన ఉందా మనలో? ఏదో వస్తున్నాం పోతున్నామని కాదండి, ప్రేమల దేవుడు మనతో మాట్లాడని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడని ఇష్టపడుతున్నాడు. ప్రభు మాట్లాడకపోతే మనకేం కలగాల, ఆందోళన కలగాల, అయ్యో నా ప్రభు నాతో మాట్లాడటం లేదని బాధ కలగాల. ఈనాడు ఎంతమంది మీ ఆ స్థితిలో ఉన్నాము, మన బంధుమిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు మాట్లాడకపోతేనే మనం తలడిల్లిపోతామే,
అయ్యో మా అక్క నాతో మాట్లాడుతుండేదే, అయ్యో నా సోదరు నాతో మాట్లాడుతుండేదని వేదన చెందాము. మరి దేవుడు మాట్లాడకపోతే ఇంకా ఎంత వేదన చెందాలి? ఉందా వేదన మనలో? ఇదే ప్రభు యేసుక్రీస్తుకి వేదన ఇదే, నా దేవా నా దేవా నా చేయాలా అనగా ప్రభు యేసుక్రీస్తుకి చేయి తండ్రి విడుట కారణం ఏంటి? మన పాపం అంతా ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపబడింది, అందుకే తండ్రిని దేవుడు విడిచిపెట్టాడు అంతే. స్నేహితురా వద్దు, ప్రభుత్వ ఎడబాటు మన జీవితంలో నష్టం, ప్రభు యొక్క సావాసునికి ఎడబాటు మన జీవితంలో నష్టం. అందుకే మనం ప్రభువుకి మనం వేరుగా కాక, అందుకే నాకు వేరుగుండి మీరేమీయో చేయలేరు, నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు. ఇలా ఎన్నో మాటలు మనము చూస్తున్నాం బైబిల్లో. ఎఫ్రాయిము గాలిని వెదుచున్నాడు, ఎఫ్రాయిము గాలిని ఏంటంటే తినుచున్నాడు రాయబడి ఉంది. అని దేవుని పెట్టాడు, గాలికి తిరుగుతున్నాడు ఎఫ్రాయిము, దేవునికి దూరం ఉంటున్నాడు. అందుకే ఎఫ్రాయిము జీవితంలో గొప్ప నష్టం. అందుకే ఎఫ్రాయిము తిప్పివేయని అప్పడం వల్ల ఆయన రాయబడి ఉంది. తిప్పివేయని అప్పుడు అంటే మాడిపోతుంటుంది అన్నమాట, అట్లా ఉందంట ఎఫ్రాయిము జీవితం. అనగా ప్రభువుకి వేరుగా ఉంటే ఏమైపోతాం మనము? మాడిపోతాం, నష్టపోతాం, భ్రష్లం అయిపోతాం, దేశ దిమ్మరలం అయిపోతాం. అందుకే దేవుని సన్నిధికి ఎడబాటు మన జీవితంలో ఏమాత్రమో ఉండలేకు, అదే మన వేదన అయి ఉండాల. అయ్యో ప్రభువా నీ సన్నిధిని రాలేకపోతున్నానే, అయ్యో ప్రపంచం నీ పరిస్థితులను బట్టి నాయన నీ సన్నిధి నీ వాక్యము నీ ప్రజలతో సావాసాన్ని కోల్పోయాననే వేదన మన హృదయంతరంగాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అండి. ఇది నాలుగో మాట మనం చూస్తున్నాం. ఐదోది ఏంది? యోహాను సువార్త 19:28, యోహాను సువార్త 19:28, నేను దప్పుకొనుచున్నాను. ప్రభు యొక్క దాహాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ప్రభు యొక్క దప్పికేంటి? ప్రభు అన్నాడు సమర స్త్రీ యొక్క సందర్భంలో, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఏంటి ఆహారము? పాపైన సమర స్త్రీ రక్షణ పొందటం ఆయనకు ఆహారం. అనగా ఆత్మల రక్షణే ప్రభు యేసుక్రీస్తు యొక్క దాహం, దేవుని ప్రజలకు క్షేమాభివృద్ధే ప్రభు యేసుక్రీస్తు యొక్క దాహం. ఈనాడు మన దాహం కూడా అదేనండి, డబ్బు సంపాదించాలనే దాహం కాదు, వ్యాపారం డెవలప్ చేయాలనే దాహం కాదు, ఏదో ఈ లోకం కూడబెట్టుకోవాలనే దాహం కాదు. ఏ దాహం కావాలో మీకు? తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చాలనే ఆకలి, ఆ దప్పుకులు మనకు అవసరం అండి ఈ దినాల్లో. స్నేహితుడా ఈనాడు నీ దాహం ఏంటి? డబ్బు కొరక, ఆస్తిపాస్తుల కొరక, పేరు ప్రఖ్యాతుల కొరక. చాలామంది చాలా ఆశ, పేరు ప్రఖ్యాతులు అంటే దాహం అన్నమాట, దాని కొరకు ఏమైనా చేస్తారు. అయి కాదండి మన దాహం, నశించిపోతున్న ఆత్మ రక్షార్థం కొరకైనా దాహం మనకు కావాల. ప్రభు అన్నాడు డబ్బు గుణించిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి. ఆ నీళ్ళే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వాక్యం, ఆయన జీవం. అదే అనుభవాన్ని, అదే మనస్సును, తత్వాన్ని ఈనాడు మనం కలిగి ఉండాలి దేవుడు కోరుతున్నాడు. కనుక క్రీస్తుకున్న దాహం ఈనాడు ఎవరు తీర్చాలి? యేసుప్రభుకున్న దాహం ఎవరు తీర్చాలి? యేసుప్రభుకున్న ఆకలి ఎవరు తీర్చాలి? నీవే, నేనే. అమ్మా ఈ మాట్లాడుతున్న ప్రియడా, యేసయ్య దాహం తీరుస్తావా? యేసుప్రభుకు ఆకలిని తీరుస్తావా? ఆయన ఆకలి కొని అంజురు చెట్టు కడబోతే దాంట్లో ఆకులు తప్ప ఫలములేమీ లేవు. ఈనాడు యేసయ్యని, యేసుప్రభుని దగ్గరకు వస్తే ఆయన ఆకలి తీర్చే ఫలాలు నీలో ఉన్నాయా? ఆయన ఆకలి తీర్చే ఆహారం నీలో ఉందా? ఆడ ఆకులు తప్ప మీరేమీ లేవంట. భౌతిక బాగుందా చెట్టు? చాలా చక్కగా ఆకులన్నీ ఉన్నాయి, కానీ దాంట్లో ఏమి లేవంట ఫలాలు. మనం కూడా చాలా బాగున్నాం, వారం వెంబడి వారం చోహోషం మొక్కొస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, వాకింగ్ చదువుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉంది, సీఎన్ గీతాలు ఉన్నాయి. అయితే యేసయ్య ఆకలి తీర్చే ఆ ఫలం నీలో ఉందా? ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, స్నేహితుడా నీ కొరకే గాయపరచబడి సిలువలో వేలాడుతున్న యేసయ్య, ఆ ప్రభు యొక్క ఆకలిని తీరుస్తావా? ఆ ప్రభు యొక్క దాహము నువ్వు తీరుస్తావా?
తన ప్రేమ చేత ప్రభు మన తప్పికి తీర్చాడు. అయితే ఈనాడు యేసుప్రభు యొక్క దాహం తీర్చే వ్యక్తులు ఎవరంటే మనమే, మనమే అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. యోహాను సువార్త 19:30 రాయబడింది, సమాప్తమైనదని చెప్పి, ఏమన్నారు సమాప్తము ఏంటి, విమోచన కార్యము, తండ్రి ఉద్దేశించిన కార్యము అది నెరవేర్చబడింది, అది తీర్చబడింది, చెల్లించబడింది, అది చాలించబడింది, సమాప్తమైనదని చెప్పి. తండ్రి అంటే ఏ ఉద్దేశం ఉంటుంది, ప్రభు యేసు క్రీస్తు అని ఈ లోకను పంపించినాడు, ఆ కార్యం ఏమైంది, ప్రభు యేసు క్రీస్తు వారు సమాప్తి చేస్తూ వచ్చాడు, సంపూర్తి చేస్తూ వచ్చినాడు, ఆయన అది నెరవేర్చినాడు. ప్రియుడ, మన జీవితంలో కూడా ఒక గొప్ప ఉద్దేశం కొరకు ఈ లోకాన్ని మనము పంపబడిన వారము, ఆయన మహిమ కొరకే ఈ లోకను పంపబడిన వారం. పౌలు గారు అంటారు, ఒక సంకల్పం కొరకే మనము కన్నబడ్డాం, మనం కన్నాడు ఆయన మనల్ని సువార్త ద్వారా, మనం ఏం చేసి ఒక సంకల్పం కొరకు మనల్ని కన్నాడు, ఆ సంకల్పం నెరవేర్చాలి, అది మన ఉద్దేశం. సమాప్తమైనదని చెప్పి మోషే అన్నాడు, యెహోవా సెలవిచ్చినట్లు మోషయ్యి అలాగ చేసి పూర్తి చేశాను, సమాప్తి చేశాడు ఆయన. ప్రభు యేసు క్రీస్తు వారు కూడా తండ్రి దేవునికి ఉద్దేశాన్ని, ఆ విమోచన కార్యం ప్రయోగం చేస్తూ వచ్చాడు, ఆయన సమాప్తి పూర్తి చేస్తాడు ఆయన. మన జీవితంలో కూడా దేవునికి ఉద్దేశాన్ని ఈ లోకం ఏగాలి మనము నెరవేర్చాల. ప్రభు ఏ ఉద్దేశంతో నన్ను రక్షించుకున్నావో, ఏ పని కొరకు రక్షించుకున్నావో, ఆ పని నెరవేర్చడానికి నాకు సహాయము చేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలా బైబిల్ ఎంతోమంది జీవితాల్లో మనం చూడగలుగుతాం. 7వ మాట ఏంది, లోకసువార్తము 24:46, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కానీ ప్రభు సమస్తాన్ని ముగించి తన ఆత్మను తండ్రిని దేవుని చేతికి అప్పచెప్పాడు. ఎట్లా అప్పచెప్పాడు, విజయవంతుడిగా పని పూర్తి చేసిన ప్రభువుగా తన ఆత్మను దేవునికి అప్పచెప్పినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. మన అంతం కూడా మన చివరి అదేలా ఉండాలని కోరుతున్నాడు. అందుకే కార్య ఆరంభం కంటే కార్యంతము మేలు, కానీ మన ముగింపు విజయవంతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. ఎంత అద్భుతమైన సంగతి, ఎంత గొప్ప సంగతి ఇది. స్నేహితుడా, ఈ గొప్ప జీవితం కొరకు ఏం కావాలి, మనము ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది అనేది దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. మన 3వ మాటని కొన్ని తలంపులు చూసుకుందాం. యోహాను సువార్త 19:26 కనుక తన తల్లి పక్షాన ప్రభు యేసు క్రీస్తు వారు కలిగి ఉన్న బాధ్యత ఎంత గొప్పదో ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. ఈ బాధ్యతని ప్రభు ఎవరికి అప్పచెప్పాడు, ఎవరికి, యోహానికి. ఎవరు యోహాను, యేసురమ్మును అనుకున్న యోహాను. ఆ మాట కూడా చదవను 19:25-26. ఆయన తల్లియు నిల్చుండి చూచి, మనం చూస్తున్నాము తాను ప్రేమించిన శిష్యుడు. ఏంటంట, యేసు ప్రభు వారిని ప్రేమించిన శిష్యుడు. చూడండి యోహాను సువార్త 13:23 యోహాను సువార్త 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించినప్పుడు యేసు రమ్మున ఆనుకొని ఉండెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ గొప్ప బాధ్యతను, తన తల్లి యొక్క బాధ్యతను ప్రభు ఎవరికి అప్పచెప్పాడు, తను ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున అనుకున్న శిష్యునికి అప్పచెప్పాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. ఆ ప్రభు యొక్క బాధ్యతలు లేదా తన తల్లి యొక్క బాధ్యతలు యోహాను స్వీకరించాడు. యేసు రొమ్మున ఉన్నాడంటే యేసు యొక్క మనసును ఎరిగిన శిష్యుడు. చాలా ప్రాముఖ్యంది. ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగిన శిష్యుడు ఆయన, ప్రభుని ప్రేమించిన శిష్యుడు ఆయన. అలాంటి వారికి ప్రభు ఆయన బాధ్యతలు అప్పచెప్తాడు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. బాధ్యతలు ఎవరికి ఉంటాయంట,
ఎవరు? యేసును ప్రేమించే వారికి బాధ్యతలు, యేసు మనసు ఎరిగిన వారికి బాధ్యతలు, యేసు యొక్క హృదయ అంతరంగాలను ఎరిగిన వారు. అందుకే మనం చూస్తాం మన పితరుడైన దావీదీషుని ప్రభు ఏం చెప్పాడు, ఏం చెప్పాడండి, ఈయన నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. కనుక దావీదు ఎవరు? హృదయానుసారుడు. దేవునికి హృదయాన్ని అనగా హృదయాన్ని యేసు దేవునికి హృదయాన్ని ఎరిగిన వ్యక్తి దావీదు. అందుకే ఆ మాట చదవంటే మంచిది. అపోస్తల కార్యములు 13:22 13:22. తర్వాత అతను తొలగించి దావీదును వారి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యేషయ కుమారుడైన దావీదును కనుగొనిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశము నెరవేర్చునని చెప్పి అతని గురించి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషు అనగా నా హృదయానుసారుడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా మనస్సును ఎరిగినవాడు, నా ఉద్దేశం ఎరిగినవాడు, నా లక్షణాలు నా తత్వాన్ని నా యుక్తత్వం ఎరిగినవాడు ఎవరు? దావీదు. అందుకే అతను నా ఉద్దేశంలో నెరవేర్చను. కనుక యేసుప్రభుకు బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారయ్యా అంటే, ఆయన బాధ్యతలు ఎవరు చక్కగా నెరవేర్చారంటే, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వారు, ఆయనకి ఇష్టానుసారులు. ఇది చాలా ప్రాముఖ్యత. ప్రభునిది ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని సేవిస్తున్న ప్రియుడ, ప్రభు యొక్క బాధ్యతలు కలిగిన ప్రియుడ, ప్రభు సేవలో ఆ రీతిలో కొనసాగుతున్న సహోదర సహోదరి, ఈనాడు యేసయ్య హృదయాన్ని ఎరిగి ఆయన మనసును ఎరిగి చక్కగా దేవునికి ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తున్నావా? ఎట్లా ఉన్నావు? కనుక ఆయన బాధ్యతలు ఎవరు నెరవేర్చిన, ఆయన ప్రేమించేవారు, ఆయన హృదయాన్ని ఆయన మనస్సును ఎరిగిన వారు వారే నమ్మకస్తులు, వారే యథార్థవంతులని దేవుని యొక్క వాక్యలు ప్రత్యేకంగా మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రభునికి ఇస్తున్న బాధ్యతలను స్వీకరిస్తావా? చాలా ప్రాముఖ్యమైనది. చాలామందికి బాధ్యతీతమైన జీవితం ఉండదన్నమాట. క్రైస్తవ జీవితం అంటే ఎంతో బాధ్యతీతమైన జీవితం. బోధించే బాధ్యత లేకపోయినా, పాటలు పడే బాధ్యత లేకపోయినా, వాయిద్యాలు ఉంచే బాధ్యత లేకపోయినా, ప్రభు కొరకు నమ్మకంగా జీవించే బాధ్యత ఒకటి మనకు ఉంది. అదే ఇతరులకి సాక్ష్యం, అదే ఇతరులకి రక్షార్థకరమైన మార్గం. చాలా ప్రాముఖ్యమైందండి. చాలామంది బాధ్యతలు అంటే ఎన్నో రకరకాల పనులు, అవి కాదండి. యేసయ్య కొరకు జీవించడమే గొప్ప బాధ్యత. దాన్ని మించిన గొప్ప బాధ్యత మరొకటి లేదయ్యా. ఎట్లా ఉన్నాం? ప్రభు కొరకు ఒక నమ్మకస్తుడైన క్రైస్తుడిగా బాధ్యతీతంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని కొరకు ఒక సాక్షిగా జీవిస్తున్నావా? నమ్మకస్తుడిగా జీవిస్తున్నావా? చెప్పగలమా? యోహాను అలాంటి వ్యక్తే. అందుకే ఆ గొప్ప బాధ్యతను యోహాను అప్పచెప్పాడు. ఎంత అద్భుతమైన సంగతి. అయితే ప్రభుని వెంబడించే వరకు మనం ఉండాలా? ఆ బాధ్యతమైన జీవితం కలిగి మన ప్రభుని ఏం చేయాలి? మనము వెంబడించగలగాల. ఇది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ప్రభు అన్నాడు కదా, Mark 8:30-32, ఎవడైనా నన్ను వెంబడింపకోరినలా తన తను ఉపేక్షించి తన శిరునెత్తుకు నన్ను వెంబడించాలి. మనం ఉపేక్షించుకోకపోతే ఆయన వెంబడించలేం. ఒక అద్భుతమైన జీవితం మన ప్రభు కొరకు మనము జీవించలేము అనేది దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అయితే ప్రభు కొరకు ఎలాంటి రోషం కలిగి మనం జీవించాలా? మంచిది, బాధ్యతయుతమైన జీవితం కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభు కొరకు ఎట్లా మనము రోషం కలిగి ఉండాలా? ప్రభువుని పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేస్తూ వచ్చాడు? ఏం చేస్తూ వచ్చాడండి? చదవండి అన్నమాట. యోహాను సువార్త 18:10. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి దీన్ని ప్రభు దీన్ని మెచ్చుకున్నాడా? తునికిరించాడా? ప్రభు ఏమంటే దీన్ని కత్తి పట్టుకుని కత్తి చేత నశించిపోతాడు. యోహాను పేతురా, నేను తండ్రిని వేడుకుంటే ఎంతోమంది శరణులు వస్తారు. అయితే ప్రభు కొరకు వెంబడించే జీవితంలో, బాధ్యతయుతమైన జీవితంలో
శరీరము ఉండకూడదు. ఇప్పుడు పేతురు ఏం పనిచేసింది? ఆత్మ పనిచేసిందా శరీరం పనిచేసిందా? ఏం పనిచేసిందన్నా? శరీరం. ప్రభు బోధలు ఎప్పుడూ ఆయన కొరకు కత్తి దూయమని ప్రభు ఎప్పుడు చెప్పలా. ప్రభు యొక్క బోధలు ఎప్పుడు నా కొరకు మీరు శారీరకంగా ముందుకు పోండి ప్రభు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా బోధించలా. మరి ఇక్కడ పేతురు పనిచేసింది ఏంటి? ఏం పనిచేసింది? శరీరం. ప్రభుకు చాలామంది ప్రభు కొరకు ఏదో వచ్చింది అనుకుంటాం, కానీ బాహ్యంగా శరీరకంగా వెళ్తాము, ఆత్మీయంగా ఏమైపోతాము? నష్టపోతాం. ఇక పేతురుని ప్రభు మెచ్చుకోవాలా. ఏం చేసినాడు? హెచ్చరించినాడు, హెచ్చరించినాడు. అందుకే చూడండి ఒక మాట, కనుక ఈనాడు మనం ఎలాంటి ఆయుధాలు కలిగి ఉండాలా? కత్తి అంటే మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ఆయన వాక్యం రెండంచెల ఖడ్గం వంటిది. అది నిజమైన కత్తి, మొండవలసిన కత్తి అంది. వాక్యం అనే ఖడ్గం కావాలి మనకు. ఆ ఖడ్గం చేత పోరాడాలా. ఆ ఖడ్గం చేతనే మన జీవితయాత్రలో మనకు ఎదురే ప్రతి పరిస్థితిని మనము ఎదుర్కోవాలా. ప్రభు కొరకు జీవించాలా, ప్రభుని మహింపరచాలా. పేతురు చేతున్న భౌతిక కత్తి ఈనాడు మన ఆత్మ సంబంధ కత్తిని జ్ఞాపకం చేయబడుతుంది. అది రెండుంచెల ఖడ్గము వంటిది. చూడండి రెండో కొరింథీ పత్రిక 10:3-4 వచ్చిన వాళ్ళు, రెండో కొరింథీ పత్రిక 10:3 చదవమ్మా. మేము శరీర ద్వారమే నడుచుకునిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ ఆ దేవుని ఎదుట అది మనం చూస్తున్నాము. కనుక మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలంత బలము గలవైనవిది. మన యుద్ధోపకరణం ఎలాంటివంట? మనం చూస్తున్నా ఈ శరీర సంబంధమైనవి కావు. అయ్యండి మన సాధనాలు అవి, మన యుద్ధోపకరణాలు అవి. అది 6:7 వచ్చింది చదవండి. 2 కొరింథీ పత్రిక 6:7, సత్యవాక్యము చెప్పటం వలనను, దేవుని బలము వలనను ఆ కుడి ఎడమలు ఏంటంటే నీతి అనే ఆయుధము. అది నీతి అనే ఆయుధము, వాక్యం అనే ఆయుధము. ఇవి మన ఆయుధరాలు. మన ప్రభు కొరకు మనం జీవించే విషయంలో ఆయన కొరకు బాధ్యతమైన జీవితం కొరకు మనకు కావాల్సిన సాధనాలు, ఆయుధాలు ఏంటంటే వాక్యము, నీతి అనే మాట మనం చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 4:3 క్రీస్తు శరీరం మీద శ్రమ పడిన కనుక మీరు నట్టు మనసును ఆయుధముగా ధరించుకుని. ఏంటంటే ఏ మనసు అంటే ఇది? మీరును అట్టి మనసును ఆయుధముగా శ్రమ, క్రీస్తు కొరకు శ్రమ పడే ఏంటంట మనస్సు, అది ఒక ఆయుధము, అది ఒక పనుమట్టు అని దేవుని యొక్క వాక్యంలో మనకు ప్రత్యేకంగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎంతో అద్భుతమైన సంగతి. కనుక ఈనాడు ప్రభు కొరకు లేకపోతే ప్రభు ఇచ్చే బాధ్యతలు స్వీకరించడానికి మనం ఇష్టపడుతున్నామా? అయితే ప్రభు యొక్క బాధ్యతలు స్వీకరించే మన జీవితాల్లో మన స్వయానికి మన ఇష్టాన్ని చచ్చిపోవాలా? మనిషి మనము ఉపేక్షించుకొని ఆయన ఎమ్మడించడానికి మనము ఇష్టపడాలా? వాళ్ళ శరీరం ఆయుధంగా చేసుకోక వాక్యాన్ని, దైవనీతిని, శ్రమను ఆయుధంగా చేసుకొని మన ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చదని మనం ముందుకి వెళ్ళాలా. మరి వయసులో పెద్దవాడు పేతుని పెట్టచ్చు కదా స్థానంలో, యోహాను చిన్నవాడు వయసులో. ఇంకా యాకోబుని ఎంతమంది ఉన్నారు కదా, యోహాను ఎందుకు కావాలా? యోహాను యేసునమ్మున ఉన్నది. యేసు యొక్క లక్షణాలు యోహాన్లో ఉన్నాయి, అది ప్రభు చూశాడు. అందుకే మనం చూస్తాం ఆ పరలోక ప్రత్యక్షత ప్రకటన, ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రేమించిన యోహానికి ఇచ్చాడు ఆయన. కారణం యోహాన్ ఎవరంటే మనం చూస్తాం యేసు ప్రభులాగా జీవించడానికి ఇష్టపడిన వ్యక్తి. ఇటు యోహాన్ ఎక్కడ శరీరం ముందుకెళ్ళినట్లు బైబిల్ మనము చూడం. అందుకే ఆ గొప్ప బాధ్యతను తన మనసు ఇరిగిన, తన హృదయాన్ని ఇరిగిన యోహానికే ప్రభు ఈ గొప్ప బాధ్యతను ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. మనం ఏం కావాలా? ఇష్టపడాలి గొప్ప జీవితం కొరకు. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు
తన తల్లి విషయంలో ఆయన కలిగిన బాధ్యత. చూడు ఈనాడు సంఘాన్ని ఏమంటాం మనము, సంఘం ఏమంటాము, చాలామంది జోషం ఏమంటారు, తల్లి సంఘం అంటారు, అంతేనా? చాలామంది ఎప్పుడో ఏమంటారు, తల్లి సంఘం అంటారు. అంటే తల్లి అన్న మాట ఏం జ్ఞాపకం చేయబడుతుంది, సంఘ జీవితాన్ని కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ సంఘ జీవితంలో మనం ఎట్లా ఉండాలనేది మనం చూస్తూ వచ్చినాం. దాంట్లో శరీరం పనిచేయకూడదు, ఆత్మ పనిచేయాలి. ఆడ మన ఖడ్గము, దేవుని యొక్క వాక్యము, నీతి, యేసుప్రభు కొరకైన శ్రమ చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మనం చూస్తాం మన పితరైన శారా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది, తల్లి అని పిలువబడుతుంది. యెరూషలేము మీకు తల్లి అని మాట రాయబడి ఉంది. యెరూషలేము మనకు దేవుని సంఘం, దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. కనుక ప్రభువుని ప్రియదేవుని బిడ్డ, ఈ సంఘ జీవితంలో నీ బాధ్యత ఒకటిందని ఎరిగినావా? క్రీస్తు నిన్ను తన రక్తం చేత విమోచించాడు, రక్షించాడు, సంఘంలో ఒక అంగంగా చేస్తున్నాడు. అయితే ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో, ఈ ఆత్మ సంబంధమైన ఈ సంఘంలో నువ్వు ఒక బాధ్యతాయుతమైన మనుషుడివని, వ్యక్తివని నువ్వు ఎరిగినావా? ఈ సత్యాన్ని గ్రహించినావా? ఈ ఆత్మీయ పాఠాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? ఎంతకాలం నువ్వు రక్షణ పొంది, ఎంతకాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు సంఘం యొక్క విలువలు, సంఘం యొక్క ప్రాముఖ్యత ఎరగలేదా? ఈ రోజున ఎరుగు. సంఘము క్రీస్తు యొక్క శరీరం, ఆ శరీరంలో ఒక అవయవం నువ్వు. ఆ అవయవం ఏం చేయాలి, పనిచేయాలా? నా దేవుని ఎన్నో అవయవాలు ఉన్నాయి. సంఘం శిరసు ప్రభువు యేసుక్రీస్తు వారు, సంఘము క్రీస్తు యొక్క శరీరం, ఆ శరీరం ఒక అంగం మనం. అయితే అంగం, ఆ భాగం ఏం చేయాలి, పనిచేయాలా? నా దేహం ఎన్నో అవయవాలు, చెయ్యి ఉంది, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, ఏం చేయాలి, పని చేయాలా? చెవి ఏం చేయాలి, వినాలా? నోరేం చేయాలి, మాట్లాడాల, చేయం చేయాలి, పని చేయాలా? కాళ్ళు ఏం చేయాలి, నడవాలి? గుండె ఏం చేయాలి, లోప డబ్బును కొట్టుకోవాలి, లేకపోతే చచ్చిపోతారు. ఈనాడు ప్రభు కొరకు పనిచేస్తున్నావా? ప్రభు కొరకు మాట్లాడుతున్నావా? ప్రభు గురించిన సంగతులు వింటున్నావా? ప్రభు కొరకు నడుస్తున్నావా? ప్రభు కొరకు పనిచేస్తున్నావా? ఎట్లా ఉన్నావు నువ్వు? ఇది నాన్న సంఘం యొక్క బాధ్యత ఎరకుండా బ్రతుకుతున్నట్లయితే నువ్వు చావలా పాపం విషయంలో, నువ్వు చచ్చిపోలేదు పాపం విషయంలో, సంఘం యొక్క విలువలు నువ్వు ఎరగల. ఎంతకాలము చచ్చిన జీవితం ఉంటూ అనేకులకి చంపుతావు నువ్వు? ఎంతకాలం ఈ అంధత్వంలో నువ్వు ఉంటావు? ఎంతకాలం ఈ పాపంలో ఉంటావు? ఈరోజైనా సరే నీ జీవితం మార్చుందానికి ఇష్టపడతావా? ఒక బాధ్యతమైన క్రైస్తవ జీవితానికి నిన్ను ప్రతిష్ఠించుకుంటావా? స్నేహితుడా, నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన వాక్యం చేత మాట్లాడుతున్నాడు, తన ఆత్మ చేత మాట్లాడుతున్నాడు. ఆ బాధ్యతను యోహానుకు అప్పచెప్పినట్లు ఈనాడు ఆ గొప్ప బాధ్యత నీకు ఇస్తున్నాడు ప్రభు. నువ్వు చేయువైతే పనిచేసేదానికి ప్రతిష్ఠించుకో, నువ్వు నోరువైతే ప్రభు కొరకు. అందుకే అపొస్తలుడు పౌలు, మేము సిలువైపోయిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. నువ్వు నోరువైతే ప్రభు కొరకు మాట్లాడు, నువ్వు గుండెవైతే ప్రభు కొరకు పనిచేయి. ఆవేదన కలుగుండు, ప్రార్థనా జీవితాన్ని కలుగుండు. నువ్వు కాలువైతే ప్రభు కొరకు నడువు. నేను యేసయ్య నిన్నే ఎంబడిస్తానయ్యా. అందుకే సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద సుందరములో ఉన్నవి. ఎంత గొప్ప సంగతి! ఈ సత్యం ఎరిగి ఈనాడు ఒక నూతన దానిలో నువ్వు ప్రతిష్ఠించుకుంటావా, సమర్పించుకుంటావా, ప్రభుని సేవించడానికి ఇష్టపడతావా? ఈ ఏడు మాటలు సిల్లో ప్రభు నేర్చుకున్న ఏడు మాటలు, ఏడు మాటలుగా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఈరోజు ఆ ఏడు మాటలు నీ జీవితంలోకి అన్వయించుకొని, ఆ ఏడు మాటలు నీ జీవితం ఉండేదానికి ఇష్టపడి, ఆ ఏడు మాటలు కలిగి నీ జీవితయాత్ర కొనసాగడానికి ఇష్టపడతావా? నీ తీర్మానం ఏంటి? ఏడు అనే మాట ఏం జ్ఞాపకం చేయబడుతుంది? సంపూర్ణతను, పరిపూర్ణతను జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభువైన దేవుడు నిన్ను సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి నిన్ను నడిపించాలని దేవుడు కోరుతున్నాడు అండి. ఇష్టపడతావా సంపూర్ణమైన జీవితం కొరకు? సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన రాయబడింది. క్రీస్తులో ప్రభు మనల్ని సంపూర్ణంగా దేవుడు చేయాలని కోరుతున్నాడు. తీర్మానం చేస్తున్నాం ప్రభు, ఇప్పుడు దాకా ఈ సిల్లో పలిన ఏడు మాట్లాక
జీవితం యొక్క విధానం నేను జీవించలేకపోతూ వచ్చానయ్యా. దయతో నన్ను క్షమించిన ఈరోజు నుంచి ఒక బాధ్యతమైన క్రైస్తవ జీవితాన్ని, సంఘ జీవితాన్ని నేను కలిగి ఉండదని నా సహాయం చెప్పురవా అని ప్రభు నడతావా ప్రియుడ, ప్రభు నడతావా. తీర్మానం లేకుండా ఈ స్థలం విడిచేదానికి వెళ్ళొద్దు. ప్రభు నీతో ఏమనసరా ఏమనసరాలా అమ్మాయా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వే యేసుప్రభు యొక్క దాహం తీర్చాలి, నువ్వే యేసుప్రభు యొక్క అక్కరు తీర్చాలి, నువ్వే, ఇంకెవరు కాదు, నువ్వే. ఈ సత్యాన్ని ఎరిగి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడు. అలా ప్రభు నీకు సహాయం చేయను గాక, ఈ మాటలు ప్రభు మన కొరకు దీవించిన గాక. మోకరించిన ఒక్క నిమిషం ఎక్కడో అక్కడ మోకరించండి. ఒక్క నిమిషం నీ మనసులో ప్రార్థన చేసుకో. అటు ఇటు చూడొద్దు, అనాలోచనంగా ఉండొద్దు, అనాలోచనంగా ఉండొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా నీ గురంలో నువ్వు దేవుని సన్నిధి వాక్యాన్ని కలిగి ఉన్నావేమో, నువ్వు ఎక్కడున్నా సరే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడే, తన తన సజీవ యాగంగా నీ కొరకు అర్పించుకున్నాడే, ఆయన దగ్గర ఏమి లేదు. అయితే ఆ ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతావా ప్రియుడా? ఎంతకాలము బాధ్యత లేకుండా జీవిస్తావు? ఎంతకాలం బాధ్యతంగా లేక దేవుని దుఃఖపరుస్తావు? సంఘ జీవితకు ప్రాముఖ్యతలు విలువలు ఎరక్క ఎంతకాలము సంఘానికి నష్టాన్ని కలిగిస్తావు? ఆనాడు యోహానికి తన బాధ్యత, తన తల్లికి బాధ్యతను అప్పచెప్పినట్లు ఈనాడు నీ దేవుని సంఘములో ఒక అంగముగా నీ బాధ్యత ఎంతో ఎరిగినవా? దేవుని కొరకు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, ఆ పని కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఎట్లా ఉన్నావు? సంఘానికి శిరస్సు ప్రభు యేసుక్రీస్తు వారు, క్రీస్తు శరీరమే సంఘం. ఆ సంఘంలో ఒక అవయం నువ్వు, నేను, మనము. ఆ అవయం పనిచేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆ అవయం జీవము కలిగి శక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు పనిచేస్తున్నావా? జీవము కలిగి ఉన్నావా? బాధ్యతగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు? ఎట్లా ఉన్నావు? ఇంకా నువ్వు బాధ్యతంగా లేకపోతే ఈ రోజైనా సరే తీర్మానం చేసుకో ప్రభు. ఇప్పుడు దాకా నాయనా సంఘములో బాధ్యత లేకుండా బ్రతుకుతూ వచ్చానయ్యా, నా ఇష్టానుసారం బ్రతుకుతూ వచ్చానయ్యా, ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోతున్నానో తెలియదయ్యా, నమ్మకొస్తున్న లేకుండా పోతూ వచ్చానయ్యా, యథార్థవంతునిగా లేకుండా పోతున్న వచ్చానయ్యా. దైవా నన్ను క్షమించు, నా ద్వారా సంఘానికి ఎంతో నష్టం కలిగించానయ్యా. దేహంలో కవ్యం పనిచేయకపోతే ఆ దేహం అంతా ఎంత బాధపడుతుందో, ఆ బాధనే నీ సంఘాన్ని కల చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి అయ్యా. అడుగుతావా ప్రభుని? స్నేహితుడా, ప్రభు నీతో మాట్లాడుతూ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకో, ఓ గొప్ప తీర్మానం చేసుకో ప్రభు కొరకు. తీర్మానం చేసుకో, ప్రభు సహాయపడతాడు. నువ్వు దేవునికి కావాలి, నీ అవసరం దేవునికి ఉంది, నీ అవసరం దేవునికి ఉంది. నువ్వే మన ప్రభు యొక్క ఆకలి తీర్చే వ్యక్తివి, నువ్వే ప్రభు యొక్క దాహం తీర్చే వ్యక్తివి. ఎవరో కాదు, నువ్వే కావాలి దేవునికి. ఇప్పుడు ఆనాడు యోహాన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈనాడు దేవుడు నిన్నే ఏర్పాటు చేస్తున్నాడు, ఒక గొప్ప పని కొరకు, ఆయన సేవ కొరకు. తీర్మానం చేసుకో, ఆ వ్యక్తి నువ్వే. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. ప్రభు సహాయపడతాడు, ప్రభు కనికరిస్తాడు. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవాధిపతి వహించిన మా గొప్ప దేవ, అద్వితీయ సతిదేవుడు వహించిన మా నాయన, నీ పాదములకి ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తుకు శిలువ రక్తం చేత మమ్మల్ని విమోచించి సంఘములో కంగము చేసిన విధానం కొరకై స్తోత్రములు నాయన. మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆ శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు. మరి ప్రాముఖ్యం ప్రభు యేసుక్రీస్తు వారు ఆ శిలువలో పలికిన 7 మాటలు మా జీవితమై ఉండాలని, మా లైఫ్ ఉండాలి, మా జీవితమై ఉండాలని నువ్వు కోరుతున్న విధానం బట్టి ఉన్న అనేక సందర్భాల్లో ఆ 7 మాటల యొక్క జీవిత విధానం నేను కలిగి ఉండలేకపోతూ వచ్చానయ్యా. దయతో నేను క్షమించండి తండ్రి. ఒక క్రైస్తవునికి ఉనికి పట్టు లాంటిది నాయన 7 మాటలు. ఒక క్రైస్తవునికి జీవిత విధానమే 7 మాటలు సంపూర్ణతకు
సాదృశ్యమా చూపిస్తూ వచ్చావయ్యా తండ్రి. ఇతను క్షమించే మనసు మా చివరి వరకు ఇతని జీవంలోకి సాధనలో ఉండేదానికి బాధ్యతయుతమైన జీవితం కలిగి ఉండేదానికి దేవా నీ దాహం తీర్చేదానికి నీ సన్నిధికి అడబాటుని మేము సహించలేక వేదన చెందే ఆ మనసు నువ్వు అప్పచెప్పిన పనిని సంపూర్తి చేసేదానికి సంపూర్ణ విజయమై మా ఆత్మను నీకు అప్పచెప్పే ఆ విజయవంతమైన జీవితంలోనికి ప్రభువా మమ్మల్ని నడిపించండి అయ్యా. ఈ గొప్ప జీవితం కొరకు ఎవరు తీర్మానం చేస్తున్నారు నాయన ఆ బిడ్డలకు తీర్మానం స్థిరపరిచి బలపరిచి నడిపించండి. ఇంకా నీ ప్రేమని ఎరక్క ఎవరు ఇంకా పాపం అందత్తంలో చీకట్లో ఉన్నారో అటువారు మీరు దర్శించి రక్షణ పాపక్షమాపణ మీరు దయచేయండి అయ్యా. నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేయించున్నాను నాయన. కరుణించండి తండ్రి. సంఘముగా వ్యక్తిగతం కుటుంబాలుగా నిన్ను మహింపరిచే జీవితం మాకు దయచేయండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి జీవితంలో ఆత్మకార్యం జరిగించండి. శక్తివంతులు చేయండి. బాధ్యత గల విశ్వాసులుగా పరిశుద్ధులుగా నువ్వు తీర్చిదిద్దామని ప్రార్థన చేయించున్నాం నాయనా. నీ కృపా కనికరములు మా మీద సంఘం మీదకి మా మీదకి రానియమని ప్రార్థన చేయించున్నాం. సకల పరిశుద్ధులు మీరు దీవించండి. సంఘాన్ని నీ మహిమలు రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచమని తండ్రి ప్రార్థన చేయించినాం. ఈ పరిచయం అంతా దీవించండి. చరిచిన పరిశుద్ధులు మా పిల్లందరం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించాల్సిన ఈ కృపాక్షమములు తోడను దయచేయమని కోరుకుంటూ స్తోత్రం చెల్లి సారాధిస్తూ మరొకసారి మమ్మల్ని నూతన దాన్ని ప్రతిష్ఠించుకుంటూ మమ్మల్ని అంగీకరించమని కోరుకుంటూ యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస మాదరణ మనందరం సకల పరిశుద్ధుని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. విరోధముగం పాపము చేతి చేతి యేసు పాపికాశ్రయుడా ప్రభు శిని కరుణించుము. యేసు పాపికాశ్రయుడా ప్రభు రోహిణి కరుణించుము. మాటాని విందును యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిణి కరుణించుము. అలా యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిణి కరుణించుము. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.